హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న రెసిపీ ఒక హెల్దీ కర్రీని చేసి చూపిస్తున్నాను. ఏంటి అంటే తోటకూర పెసరపప్పు కర్రీ చేసి చూపిస్తున్నాను. అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, తిరుగుమంత గింజలు, జీలకర్ర వేసుకొని వేగాక కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 6-7 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అలానే ఒక 4-5 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ 2 వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేశాను. ఉల్లిపాయ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా సాఫ్ట్ గా మగ్గాక ఉల్లిపాయని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకా తోటకూరని యాడ్ చేసుకోవాలి. తోటకూరని ముందే కట్ చేసుకొని వాష్ చేసుకుంటే తోటకూరలో ఉండే మంచి పోషకాలన్నీ కూడా మనం కోల్పోతాము. అందుకే ఎప్పుడైనా కూడా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక వాష్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అలానే వాష్ చేసుకోబోయే ముందు కొంతసేపు నీళ్ళల్లో సాల్ట్ యాడ్ చేసుకొని కొంతసేపు నానబెట్టుకొని, అంటే ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని తర్వాత వాష్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా మంచిది. కాండ్రాన్ క్రిములు ఉన్నా మట్టి ఉన్నా ఈజీగా క్లీన్ అయిపోయింది. సో తోటకూరని యాడ్ చేసుకున్నాక ఇలా దగ్గర పడేంత వరకు జస్ట్ ఒక 3-4 మినిట్స్ తీసుకుంటే టైం అంతే. ఇలా దగ్గర పడ్డాక సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తగినంత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. పెసరపప్పును వాష్ చేసుకొని ఒక 1/2 గంట ముందే నానబెట్టుకోవాలి. సో ఆ పెసరపప్పును యాడ్ చేస్తున్నాను. పప్పుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తోటకూరలో కలిసేటట్టు ఒక 5 నిమిషాల పాటు కూరని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. పప్పు కూడా ఉడకాలి కదా, సో మగ్గనివ్వాలి. మధ్యలో 1-2 సార్లు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇలా మగ్గాక టమాటోని యాడ్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ టమాటోని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న టమాటోని కొంతసేపు మగ్గనివ్వాలి. ఒక 3-4 నిమిషాల పాటు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చి కారంని యాడ్ చేసుకోవాలి. ఇలా కూర మగ్గాక 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ తోటకూర అండ్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. తోటకూరలో మంచి సూపర్ సోర్సెస్ ఉంటాయి. కెరటిన్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్, మినరల్స్ అండ్ అలానే విటమిన్ సి చాలా బాగుంటుంది. హెల్త్కి విటమిన్ సి రోజువారీ చాలా అవసరం. రోజువారీ డైట్లో కంపల్సరీ విటమిన్ సి అనే సోర్సెస్ని ఏదో ఒక రూపంలో, వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ రూపంలో ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.